విదేశాల్లో ఉద్యోగాల పేరుతో అమాయకులను మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. నిజామాబాద్ డిచ్పల్లికి చెందిన గంగాధర్ను అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 నుంచి 50 మంది నిరుద్యోగులను మోసం చేసినట్లు తెలిపారు సిపి అంజనీ కుమార్. ఒక్కొక్కరి దగ్గర 5 లక్షల వరకు వసూలు చేశారన్నారు. నిందితుడు గంగాధర్ నుంచి 8,69,000 నగదు, 3,000 US డాలర్స్, పాస్పోర్ట్స్, ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ స్వాధీనం చేసుకున్నారు. More than 8,60,000 rupees cash, Indian currency ki recovery jargindi. 3,100 US dollar ki kuda recovery jargindi. He accused multiple passport, multiple Aadhaar card, multiple PAN card kuda use chestunnaru. Ee prati candidate nunchi average 4 to 5 lakh rupees collect chesaru, depending on the financial condition. Ee entire process lo more than 15 SIM cards ki use jargindi 2015 nunchi, and entire process lo 2015 to 2018 madhyalo.